హలో అండి, నేను కవిత. వెల్కమ్ బ్యాక్ టు హిమన్యా కిచెన్. ఈరోజు హిమన్యా కిచెన్లో మూంగ్ దాల్ పాయసంను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ మూంగ్ దాల్ పాయసంలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి పిల్లల హైట్ పెరగడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. నార్మల్గా పెసరపప్పుతో ఏ ఐటెం చేసినా పిల్లలు తినడానికి ఇష్టపడరు, కానీ ఈ పాయసం చేసి చూడండి ఒకసారి, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు, దేవీ నవరాత్రుల టైంలో అమ్మవారికి ప్రసాదంగా కూడా నివేదించవచ్చు. చాలా ఈజీగా ఈ పాయసంను తయారు చేసుకోవచ్చు. పెసరపప్పు లేక మూంగాల పాయసంను తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ను పెట్టుకోవాలి. అందులోనికి 1 కప్ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పును లో ఫ్లేమ్లో పెట్టుకుని 1-2 నిమిషాల పాటు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పును మరీ ఎక్కువగా ఫ్రై చేయనక్కర్లేదండి, ఈ విధమైన కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి 1 కప్పు పెసరపప్పుకు 2 కప్పుల వాటర్ను వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత పెసరపప్పు అంతటిని ఒకసారి మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేలాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉడికించుకోవాలి. తర్వాత పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికి ఉంటుంది. దీన్ని ఒకసారి గరిటెతో కలుపుకొని మరీ మెత్తగా కలపకూడదండి, లైట్గా అట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. పెసరపప్పు కొంచెం పప్పులుగా తగులుతూ ఉంటేనే పాయసం తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది, కాబట్టి మరీ మెత్తగా మెదపకూడదు. ఈ విధంగా మెదుపుకున్న పెసరపప్పులోనికి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ బదులు బెల్లంను కూడా యూజ్ చేసుకోవచ్చండి. షుగర్ అంతటిని కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోనికి దంచిపెట్టుకున్న ఇలాచీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని 1 కప్పు పెసరపప్పుకు 2 కప్పుల పాలను వేసుకోవాలి. పాలను వేసుకున్న తర్వాత ఈ పాయసాన్ని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ పాయసం అనేది మరీ ఎక్కువ చిక్కబడేంత వరకు ఉంచకూడదండి, ఇది చల్లగా అయిన తర్వాత మరీ చిక్కగా అయిపోతుంది, కాబట్టి కొంచెం లైట్ పలచగా ఉన్నప్పుడు మాత్రం దించేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోనికి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. ఈ జీడిపప్పులు 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కిస్మిస్లు మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పాయసంలోనికి వీటిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో హెల్త్కి మంచిదైన పాయసం మూంగ్ దాల్ పాయసం రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం హిమన్యా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్